పిల్లలు, మీకు మనసులో గణితం చేయడంలో మజా వస్తోంది కదా? రండి, మనం ఈ పాఠ్యాంశంలో మనసులో కూడికలు మరియు తీసివేతలు చేయడానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం. జీవ రాజు మరియు బబ్లూలకు కళ్ళజోడు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు రాజు మరియు బబ్లు కళ్ళజోడు ధరించి వీటి యొక్క ప్రత్యేకత ఏమిటో చూస్తున్నారు. రాజు మరియు బబ్లు షేర్ఖాన్ యొక్క కోడిగుడ్ల దుకాణానికి చేరుకున్నారు. అక్కడ వారు షేర్ఖాన్ వద్ద 30 పసుపు గుడ్లు మరియు 120 తెల్ల గుడ్లు ఉన్నట్లు చూశారు. రాజు తన కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అతనికి ఇలాంటి కూడిక కనబడింది. 120 తెల్ల గుడ్లను 30 పసుపు గుడ్లతో కూడితే మొత్తం 150 గుడ్లు అయ్యాయి. రాజు ఆనందంతో దూకడం ప్రారంభించాడు. ఇప్పుడు బబ్లు తన కళ్ళజోడు పెట్టుకుని గుడ్ల వైపు చూశాడు. అతనికి ఇలాంటి కూడిక కనబడింది. 30 పసుపు గుడ్లకి 120 తెల్ల గుడ్లను కూడితే మొత్తం 150 గుడ్లు అయ్యాయి. ఇప్పుడు బబ్లు కూడా సంతోషంగా నాట్యం చేస్తున్నాడు. రాజు మరియు బబ్లు తమ తమ కళ్ళజోళ్లలో కనిపించిన కూడికని ఒక కాగితంపై రాశారు. రాజు మరియు బబ్లు తమ కళ్ళజోడు ఒకే కూడికని భిన్నంగా ఎలా చూపించాయో అని ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు కూడికలు సరైనవేనా? మనం 120 మరియు 30ల కూడికను 120కి 30ని కూడి లేదా 30కి 120ని కూడి ఈ రెండు విధాలలో ఏదైనా ఒక విధంగా రాయవచ్చు. ఈ విధంగా రాజు మరియు బబ్లు యొక్క కళ్ళజోడు రెండిటిలో కనిపించే కూడిక సరైంది. రాజు బబ్లు ఉత్సాహంగా ఉన్నారు. వారిప్పుడు బబ్బన్ యొక్క నిమ్మరసం స్టాల్ను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ మొత్తం 42 నిమ్మకాయలున్నాయి. వాటిలో బబ్బన్ 12 నిమ్మకాయలను ఉపయోగించాడు. ఇప్పుడు బబ్బన్ వద్ద మొత్తం 30 నిమ్మకాయలు మిగిలున్నాయి. ఈసారి ముందుగా బబ్లు తన కళ్ళజోడుతో బబ్బన్ స్టాల్ వైపు చూశాడు. అతనికి ఇలాంటి తీసివేత కనబడింది. మొత్తం 42 నిమ్మకాయలలో ఉపయోగించిన 12 నిమ్మకాయలు తీసివేస్తే 30 నిమ్మకాయలు మిగులుతాయి. ఇప్పుడు రాజు తన కళ్ళజోడుతో స్టాల్ వైపు చూశాడు మరియు అతనికి ఈ విధమైన కూడిక కనబడింది. మిగిలిన 30 నిమ్మకాయలకు ఉపయోగించిన 12 నిమ్మకాయలను కూడితే అప్పుడు మొత్తం నిమ్మకాయల సంఖ్య 42 అవుతుంది. రాజు మరియు బబ్లు కళ్ళజోడ నుండి కనిపించే రెండు సమీకరణాలు సరైనవేనా? పిల్లలు, మనం కూడికల ప్రశ్నను ఏ విధంగా అయితే రెండు రకాలుగా రాశామో అదేవిధంగా మనం ఏదైనా తీసివేతల ప్రశ్నను ఈ విధంగా కూడిక ప్రశ్న రూపంలో కూడా రాయవచ్చు. బావుంది కదా? ఇప్పుడు రాజు మరియు బబ్లు అప్పు ఏనుగు యొక్క మిఠాయి దుకాణానికి వెళ్లారు. ఈసారి రాజు మరియు బబ్లూలు తమ తమ కళ్ళజోళ్లతో ఒకేసారి అప్పు యొక్క మిఠాయి దుకాణం వైపు చూశారు. కాని రాజు లడ్డూ వైపు, బబ్లు బర్ఫీ వైపు చూశారు. పిల్లలు, మీరు ఈ పట్టికలను వాటిపైన ఉన్న సంఖ్యలు మరియు చిహ్నాలను ఉపయోగించి నింపగలరా? శభాష్ పిల్లలు, మీరు ఈ పట్టికలో సరైన సమాధానాలు రాశారు. రాజు మరియు బబ్లు వారి కళ్ళజోడు పెట్టుకుని చాలా చోట్ల తిరుగుతూ ఆనందించారు. మనసులోనే కూడిక మరియు తీసివేత ఈ ప్రక్రియలను ఉపయోగించి మీరు కూడా గణితాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనసులో కూడికలు మరియు తీసివేతలకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము.